अंदर की नमस्कार मेम फेमस मेम फेमस मेम फेमस टीचर रिलीज चाला शुभाकांक्षलु अंदर कंटे इंपारटेंटे आयना आयना मल्लारेड्डी कोडुके आयन ना लक् सगम 50% लक् वस्तुंदि ఎందుకంటే సుమంత్ ప్రభాస్ అన్నారు అసలు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడు సూపర్ స్మార్ట్ నేను రియల్ గా చెప్తున్నా నేను ప్రభాస్ అంటే బోలెడ్ మేకప్ వేసుకొని ఉంటాడు ఇన నేచురల్ గా వితౌట్ మేకప్ ఇంత స్మార్ట్ ఉన్నాడు ఆయన అరే తెలంగాణ మోడల్ అయ్యా తెలంగాణ బిడ్డ రేపు దుమ్ము లేపుతాడు జూన్ సెకండ్ నాడు మామూలుగా ఓదిది సినిమా ఒక చరిత్ర సృష్టిస్తది ఫస్ట్ సినిమా సుమంత్ ప్రభాస్ టైటిల్ బాగా పెట్టుకును మన తెలంగాణ ప్రభాస్ ప్రపంచంలో దుమ్ము లేపాలేని సినిమా ఎందుకంటే ఈ నడుమ చాయ్ బిస్కెట్ బాగా ఫేమస్ ఉన్నది ఇప్పుడు ఎక్కడ కూడా చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనురాగ్ గాని కళ్యాణ్ గాని వీళ్ళంతా కూడా శరత్ గాని ఓ కళ్యాణ్ మ్యూజిక్ గాని శరత్ గాని హీరోయిన్లే సరిగ్గా కనిపిస్తలే రైడా ఒకటి నాకు చెప్పు ఓపెన్ గా చెప్పు హీరో స్మార్ట్ ఉందా హీరోయిన్ స్మార్ట్ ఉందా మళ్ళా హీరోయిన్ బాధపడుతుంది బాగుండదు ఏమనుకోకుండా కాబట్టి అందరికన్నా మీరు స్మార్ట్ ఉన్నారు సార్ అదైతే నిజమే వీళ్ళంతా 23-24 ఏండ్లు నేను 70 ఎంత స్మార్ట్ ఉన్నా చూసినరా మీరు మీ అందరికంటే స్మార్ట్ ఉన్నా అంటే నేనే మీ అందరికంటే ఫేమస్ అంటే ఎవరు ఫేమస్ అంటే ఎట్లయితారు ఫేమస్ అంటే ఎట్లుంటుంది మీరంతా ఏదో బీర్ తాగి గుడిసెలల్లో సిగరెట్ తాగి హోటళ్ళల్లో గంజాయి తాగి పబ్బులలోకి పోయి క్యాఫిడేలకు పోయి లవ్వర్స్ లెంబడి తిరిగి గర్ల్ ఫ్రెండ్ బర్త్డే పోయి ఇవన్నీ చేస్తే ఫేమస్ అవుతారు అనుకుంటున్నావా కాదు ఫేమస్ కావాలంటే కష్టపడాలి పాలమ్మినా పువ్వులమ్మినా కాలేజీలు పెట్టా టాప్ డాక్టర్లను తయారు చేసిన సైంటిస్టులను తయారు చేసిన అది ఫేమస్ అది ఫేమస్ అది ఫేమస్ మీరు కూడా దయచేసి చినిగిపోయిన జిన్ పాయింట్లు వేసుకొని యూత్ అని రకరకాలుగా పోతే అది యూత్ కాదు అది అది అంత ఘోరంగా ఏది ఉండదు దయచేసి యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి యూత్ ఇంజనీర్స్ నా దగ్గర యంగ్ ఇంజనీర్స్ 65,000 ఉంటారు నా క్యాంపస్లో కాబట్టి వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు యూత్ మన భారతదేశంలోనే ప్రపంచంలో యూత్ ఉందంటే మన భారతదేశంలో ఉంది మన తెలంగాణలో ఉంది యూత్ అంతా 65% యూత్ ఉన్నారు మన తెలంగాణలో కాబట్టి మనం కేటీఆర్ సార్ని చూసినాం కదా ఇప్పుడు ఆయన ప్రపంచంలో నంబర్ వన్ మినిస్టర్ ఇప్పుడు ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో అది మన కేటీఆర్ కాబట్టి ఫేమస్ ఒట్టిగానే గారు ఫేమస్ గాలికి గారు దానికి ఒక రకంగా కష్టపడి పబ్లిక్ ఉంటే వీరు ఇప్పుడు ఈ నడుమ నా ట్రెండింగ్ ఎట్లా నడుస్తుంది అనుకుంటారు మామూలుగా పోతలేదు నేను తుమ్మితే కూడా తుఫాన్ అయిపోతుంది అంత తుఫాన్ ఎందుకైతుంది అంత ఫేమస్ ఎందుకైంది చెప్పండి మీరే నువ్వు తుమ్ము అసలు ఈయ కూడా కాదు ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది హోంవర్క్ చేసిన హార్డ్ వర్క్ చేసిన ప్లానింగ్ చేసిన ఇవన్నీ చేసిన కాబట్టి దాని వెనుక ఎంత శ్రమ ఉంది ఎంతమందిని యూత్ను ఇంతమంది ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ డాక్టర్లను ఇంజనీర్లను సైంటిస్టులను తయారు చేసిన నేనేం ప్రొఫెసర్ని కాదు నేనేం డాక్టర్ని కాదు నేనేం ఇంజనీర్ కాదు అయినా ఒక సింపుల్ లో సింపుల్ లివింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్ అది మల్లారెడ్డి మోడల్ అందుకే ఫేమస్ అయినా
మీరు కూడా దయచేసి మీరు కూడా ఇట్లా ఈ సినిమా ఇప్పుడు కొద్దిగా ట్రైలర్ చూసిన చాలా బాగుంటుంది, చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే కన్సెంట్ మంచిగా ఉంది. ఇప్పటిదాకా మనం తెలంగాణ బిడ్డలు ఎవరు ముందుకు రాలే, కంబైన్డ్ రాష్ట్రంలో రానియలే కూడా మనల్ని. కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ధైర్యం చేసి సాయి బిస్కిట్ వాళ్ళు మంచి ప్రొడక్షన్ చేసుకొని మంచి హీరోని పెట్టారు. ఎంత స్మార్ట్ ఉండే ఆ హీరోయిన్, హీరోయిన్ చూస్తే పిచ్చిలేసిపోతుంది. మామూలుగా యాక్టింగ్ చేయలేదా, యాక్టింగ్ తెలియదు, మళ్ళీ ఆయనకి ఏం తెలియదు, ఫస్ట్ టైం సినిమానే, మళ్ళీ అంత బాగా చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ అవుతుంది. ఈ తర్వాత కూడా నెక్స్ట్ హిట్ అయితేనే మళ్ళీ నేనే సినిమా తీస్తా ఆయనతో. కాబట్టి ఏది ఏమైనా భగవంతుడు మనం కష్టపడితే భగవంతుడు కూడా సహకరిస్తాడు. మీ అందరికి కూడా యూత్కు మీకు చెప్తున్న ఒకటే మెసేజ్, ఎవ్వరు కూడా షార్ట్కట్లో సక్సెస్ కారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే, ప్లానింగ్ చేసుకుంటేనే, డిసిప్లిన్ ఉంటేనే, రెస్పెక్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారు. మనం ఏదో ఫ్రెండ్స్ అని, యూత్ అని, ఎంజాయ్ అని, లైఫ్ మళ్ళా లేదని, ఏదో మళ్ళీ యూత్లో మళ్ళీ యూత్ మళ్ళీ వస్తుందా, యంగ్స్టర్ మళ్ళీ వస్తుందా, మనం యవ్వనం పోయినాక మళ్ళీ ఏం చేస్తాం, ఎంజాయ్ అంటే ఇప్పుడే చేయాలని, అది కాదు. నేను ఇప్పుడు 70 ఏళ్ళు, ఇప్పటికీ నేను పర్ఫెక్ట్గా మీ యూత్ కంటే కూడా పవర్ఫుల్ యూత్ నేను. ఎందుకంటే జీవితం ఒకటే జీవితం, ఇది సింగిల్ జీవితం, మళ్ళీ మళ్ళీ జన్మ లేదు. మనం ఇంకా మళ్ళో జన్మ ఆ జన్మ ఏం జన్మలేదు, ఈ జన్మనే. ఎవరైతే చరిత్ర సృష్టిస్తారో జీవితంలో, బతికేది అందరు బతుకుతారా, మామూలు మనిషి బతుకడు, గరీబ్ మనిషి బతుకడు, పేదోళ్ళు బతుకరు, పిచ్చోళ్ళు కూడా బతుకరు, ఎవరైనా బతుకుతారు. వాళ్ళకి భగవంతుడు ఎట్లయినా బతికి, బతుకుల బతుకు డిఫరెంట్ ఉంటుంది. ఫేమస్ బతుకు బతకాలి, బతుకు మనిషి అన్నప్పుడు ఫేమస్ ఉంటేనే ఆ బతుకులకు అర్థం ఉంటుంది, దానికి ఒక జీవితం అనేది, దానికి ఒక లైఫ్ ఉంటుంది, దానికి ఒక ఎంజాయ్ ఉంటుంది, దానికి ఒక సార్థకమైపోతాం మన జీవితం. కాబట్టి ఇప్పుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, మంచి కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు, కానీ ఇంత పెద్ద స్టూడెంట్ యూత్ ఆర్గనైజేషన్ ఉన్నదంటే అది నాకే డౌట్ వస్తుంది. ఎందుకంటే నా జీవితం ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయిందో మీ అందరికీ ఎరక. నా ఏజ్ మీ ఏజ్లో, మీరు 23 ఉన్నప్పుడు మీ ఏజ్లో నేను 23, నాకు మ్యారేజ్ అయింది 1976లో. అప్పుడు నా ఏజ్ ఎంత, 23. అప్పుడు నా పరిస్థితి ఏంది, ఒక సైకిల్, 2 పాలక్యాన్లు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, క్యాబినెట్ మినిస్టర్, మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. ఇదంతా ఎట్లయింది సక్సెస్, ఇంత ఫేమస్ ఎట్లయింది, కష్టపడితేనే, ఇవన్నీ చేస్తేనే సక్సెస్ అవుతాం. మనం అనుకుంటాం నేనేం మాయ చేయలేదు, నేనేం బాబన్ కాదు, నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే. అదృష్టం అనేది యాడుంటుంది అనుకుంటారు మీరు? అదృష్టం అనేది మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు యాడుంటాడు అనుకుంటున్నారు? భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు, మనందులో ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఇప్పటి సంధి ఈ గాలికి తిరిగేది బంద్ చేయండి, కష్టపడేది ప్లానింగ్ చేసేది నడుచుకోండి. ఈ జమానంతా టెక్నాలజీ జమానా, మా లెక్క కష్టపడే జమానా కాదు. టెక్నాలజీలో మీరు గుసాయించిరనుకో, సీరియస్నెస్ వచ్చిందనుకో, మీరు వరల్డ్ ఫేమస్ అయిపోతారు. ప్రపంచంలో ఉన్న కుబేర్ల బిలియనర్స్ అంత ఎట్లున్నారనుకుంటున్నావు? ఏజ్ ఎంత అనుకుంటున్నావు? 30-32 ఏజీలనే బిలియనర్స్. ఎందుకైనరు వాళ్ళు? టెక్నాలజీ, టెక్నాలజీ. మా లెక్క కష్టపడలే అప్పుడు. ఇప్పుడు అంతే ఎవరు కష్టపడేది? మీరు లారీలు నడిపించేది లేదు, లారీలు తయారు చేసేది లేదు, కార్లు తయారు చేసేది లేదు, కాంట్రాక్ట్ పట్టేది లేదు, గుత్తలు పట్టేది లేదు, మోసేది లేదు, దించేది లేదు, ఏమి లేదు. మీరంతా టెక్నాలజీతో ప్లాన్ చేసిరనుకో, చాయ్ బిస్కిట్ మాదిరిగా ప్రొడ్యూస్ చేసిరనుకో, దాని చెప్పాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా టెక్నాలజీ మీద. జర ఉండనా, జర ప్లీజ్ అన్న, మళ్ళీ నాకు ఫ్లో అయిపోతుంది అన్న. యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అమెజాన్ ఉంది, వీళ్ళంతే మన మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? వీళ్ళ దగ్గర ఏమైనా మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు ఉన్నాయా? ఏమీ లేవు. అంత టెక్నాలజీ అంతా. ఇప్పుడు ఆపిల్ ఫోన్ ఉంది, 3000కి తయారు చేస్తాడు, దాంట్లో 2G 3G 4G 5G వేస్తాడు, 130,000కి అమ్ముతాడు.
ఇంకా కొత్త జీ వేస్తాడు, ఇంకో 10,000 వేస్తాడు. టెక్నాలజీ కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ తోటి పనిచేయాలి. మీ అదృష్టం బాగుంది, దాంట్లో సీరియస్నెస్ ఉండాలి. మీరు మంచిగా సినిమా తీస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా మన నాగారం, నా మేడ్చల్ నియోజకవర్గం, మళ్ళీ తండ్రి పేరు కూడా మల్లారెడ్డి. వీళ్ళందరూ కూడా దగ్గర నాకు కనెక్షన్ అయిపోయింది. కాబట్టి మొన్ననే హరిశంకర్ మా ఇంటికి వచ్చిండు, గంటన్నర సేపు బతిలాడండి. పవన్ కళ్యాణ్ ఎంబడి విలన్గా చేయమన్నాడు నన్ను. గబ్బర్ సింగ్ తీసిండు కదా, గంటన్నర బతిలాడితే విలన్గా చెయ్యని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఫిల్మ్ కాబట్టి. కాబట్టి నెక్స్ట్ ఇగో హీరో అంటే మన సమంతం చూస్తారు కానీ నన్ను హీరో అంటే మళ్ళీ మీరే బేజారైపోతారు. మీరు చూడలేరు ఆ సినిమా నన్ను హీరో లెక్క. కాబట్టి మంచిగా మన సమంతుని పెడదాం, మంచిగా తీద్దాం. సంవత్సరానికి కూడా నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోగానే 4-5 సినిమాలు తీస్తా కంటిన్యూ ఎవ్రీ ఇయర్. అది కూడా మన తెలంగాణ మోడల్. ఎందుకంటే మీరు ప్రపంచంలో ఇప్పుడు డిజిటల్ ఎట్లా ఫేమస్ అయ్యాడు, మన తెలంగాణ ఇట్లా ఫేమస్ అయ్యాడు. మన సినిమాలు అన్నీ కూడా ఫేమస్ అవుతాయి, కానీ తీయలే మనం ఇప్పటిదాకా ధైర్యం చేయలే. ధైర్యే సాహసే లక్ష్మి. ఇప్పటిసరి మీరు ధైర్యం చేయండి, గ్యారంటీగా. నా జీవితంలో నేను ఎప్పుడు డబ్బులు వెనుక పోలే. మీరు ఏమని అనుకోండి, ఏ గొప్పలు చెప్తుంటారా బండలు చెప్తుంటారని అనుకో. డబ్బులు నా వెనుక పడ్డాయి. ఎట్లా పడతాయి, అందరికీ డబ్బులు అంటే ఇష్టమే కదా, మరి డబ్బులు ఎట్లా పడతాయి మన వెనుక. అరే విచిత్రంగా చెప్తుంటారు ఆయన, ఈయన బాగా గొప్పోడా ఇవన్నీ మాటలు చెప్తున్నాను. కాదు, డబ్బులు మన వెనుక పడాలంటే మనం దాని తగ్గట్టుగా పని చెయ్యాలి. డబ్బులు మన ఎంబడి పడాలంటే దాని తగ్గట్టుగా పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తాయి. మనం ఉట్టిగా డబ్బులు ఎంబడి అందరికీ డబ్బులు ఆశ ఉన్నది, అందరికి డబ్బులు కావాలని ఉంది, కానీ డబ్బులు రావు కదా. మన ఆయన లలిత జ్యువెలర్ ఆయన చెప్తాడు కదా, డబ్బులు ఊరికే రావు. కాబట్టి మనం అందరం కూడా సక్సెస్ఫుల్గా ఇంకా కష్టపడాలి, ఇంకా పని చేయాలి. ఈ టైంలో కష్టపడకపోతే జీవితంలో చాలా నష్టం వస్తుంది, కష్టం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటి సందే నాకు చాలా అనిపి, యూత్ అంతా కూడా నిన్న వచ్చినందుకు, నిన్న 6:00 నాకు చెప్పిరా, నాకు అసలు ప్రోగ్రామే లేదు, నాకు యూత్ కోసం వచ్చిన. నేను యూత్ అంటే నా వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని సక్సెస్ చేయాలి, వాళ్ళని మన తెలంగాణలో యూత్ అంతా సక్సెస్ అయ్యారు అనుకో. ఇప్పుడు మన యూత్ మినిస్టర్, యంగ్ మినిస్టర్ కేటీఆర్ గారు మరో ప్రపంచం చేసిండే. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి ఎవరు తెచ్చారు అనుకుంటున్నాం, వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నాం. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా ఆయన హెడ్ ఆఫీసులు అమెరికాలో ఉన్నాయి, మళ్ళీ హెడ్ ఆఫీసులు ఉన్నాయంటే హైదరాబాద్లోనే ఉన్నాయి. మనం ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, మనం ప్రయత్నం చేస్తే ఎంత గొప్పలమన్నా కావచ్చు. ఒక ఆర్డినరీ మిల్క్ మ్యాన్ ఇవ్వాలి ఇంత పెద్దోడు, ఇంత గొప్పోడైంది. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రేమ అని, దోమ అని, అదని, హోటల్ అని, పబ్బులని దయచేసి ఎప్పుడన్నా సాటర్డే సండే ఎప్పుడన్నా ఒక రాజు పోవచ్చు, కానీ రోజు అదే పని ఉందనుకో. మీరు ఇక ఆ జుట్లు పెంచుకొని, ఆ గుంపులు గుంపులు పెంచుకొని, ఆ గంపలు పెంచుకొని, అవన్నీ ఏది అది తెలంగాణ మోడల్ అది కాదు, అది అది నీగ్రో మోడల్, నీగ్రో మోడల్. కాబట్టి మంచిగా నీట్గా స్మార్ట్గా మంచిగా పర్ఫెక్ట్ ఉంటే చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, మైండ్ కూడా బాగా పనిచేస్తుంది మనకు. కాబట్టి సినిమా మామూలు కాదు, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, బ్లాక్ బాస్టర్ అయిపోతుంది కావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సుమంత్. ప్రభాస్ నువ్వు నిజంగా చెప్తున్నావు, నీ తోటి అబద్ధం చెప్తలేను. నువ్వు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నావు, అసలు మేకప్ లేకుంటే